ఏమ్మా సరజ మా ఇంటి పక్కన ఈ జామ్స్ ఎట్లుండవు ఏమో తెల్ల పురుగు పడింది అవి మీరు సీయాలి కదే వచ్చి చెప్పానమ్మా ఏమో అక్క మీ పెరటి తోటలో ఏదో తెల్లగా జామ్ చెట్లో పురుగులుండి అన్నా కదా చూసి చెప్తాను పదక్క అదేమో ఇదేం పురుగు చూడక్క అక్క ఇది ఎక్కువ ఇది పిండి నల్లక్క ఇది ఎక్కువగా వచ్చేసి చెరుకు పత్తి జామ్ తోటలు వంగ తోటల్లో వస్తూ ఉంటుంది అక్క దీన్ని నివారించడానికి తుమ్మ చెక్క కషాయం ఉంది అది బాగా పనిచేస్తుంది అక్క తుమ్మ చెక్క కషాయాలు ఎట్లా చేసుకోవాలో చెప్పమ్మా తుమ్మ చెక్క కషాయం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రా అక్క అక్క మనకి తుమ్మ చెక్క కషాయం తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు అక్క ఒక్క కేజీ తుమ్మ చెక్క 10 లీటర్ల నీళ్లు 100 గ్రాముల సర్పు లేదా సబ్బు పొడి ఇప్పుడు 1 కేజీ తుమ్మ చెక్క తీసుకున్నాం కదా దాన్ని బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా మెత్తగా దంచిన తుమ్మ చెక్కను 10 లీటర్ల నీటిలో 12 గంటల సేపు బాగా నానబెట్టాలి ఈ విధంగా మెత్తగా దంచిన తుమ్మ చెక్కను 10 లీటర్ల నీళ్లలో 12 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన 12 గంటల నానిన మిశ్రమాన్ని ఒక గుడ్డ సహాయంతో వడబోసుకోవాలి అక్క ఈ కషాయము 1 ఎకరా పొలానికి సరిపోతుంది అక్క 1 ఎకరా పొలానికి 90 లీటర్ల నీళ్లలో ఈ కషాయాన్ని కలుపుకోవాలి వంద గ్రాముల సర్పు పొడి కానీ లేదా సబ్బు పొడి కానీ కలుపుకోవాలి సరుపుడు ఎందుకు కలుపుకోవాలమ్మా దీంట్లోకి ఈ సబ్బుపొడి మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనం పంట పైన పిచికారీ చేసి కషాయాన్ని జారిపోకుండా ఉండడానికి కానీ ఈ సరుపుడి ఉపయోగిస్తాం అక్క ఈ కషాయాన్ని ఉదయము సాయంకాలము పిచికారీ చేసుకోవాలక్క ఎందుకంటే ఆ సమయంలో పంట పైన పురుగులు ఎక్కువగా తిరుగుతుంటాయి అక్క ఈ కషాయాన్ని పిచికారీ చేసుకునేటప్పుడు ఎక్కువగా పిండి నల్లి ఎక్కడుంటుందో ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి కాబట్టి మనం ఆ సమయంలోనే పిచికారీ చేసుకోవాలి అక్క మీ పెరటి తోటలో జామ చెట్టు పైన ఎక్కువగా పిండి నల్లి ఉండే చోట బాగా తడిసేటట్లు పిచికారీ చేసుకోండి అక్క ఈ కషాయాన్ని ఏమేం పంటలకు పిచికారీ చేసుకోవాలా ఈ కషాయాన్ని ఎక్కువగా పత్తి చెరుకు జామ వంగ ఈ తోటలో పిచికారీ చేసుకోవాలి సరేనమ్మా మీరు చెప్తున్నారు మా చెట్లకి అంతా పిచికారీ చేసుకుంటాము బాగా కొట్టాలి అదంతా పోవాలా ఆ పండ్లకంతా కొట్టప్ప అక్కడ పిండి నల్లిని గమనించాలంటే పిండిని బాగా తొలగిస్తే దాని లోపల గులాబీ రంగులో ఉండే పురుగుని మనము గుర్తించుకో ఈ పురుగును మనము గమనించాలంటే
పైన కనిపించే తెల్లటి పిండిని తొలగించినట్లయితే లోపల మనకి గులాబీ రంగులో ఉండే రసం పీల్చే పురుగు కనిపిస్తుంది. దీన్నే మనం పిండినెల్లి అంటాం. ఇవి మొక్కలలోనే రసం పీలుస్తాయి. అప్పుడు మొక్క బలహీన పడుతుంది. ఇట్లా మంచి విషయాలు చెప్పిన దానికి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.